మహబూబాబాద్ జిల్లాలో హత్యాచారానికి గురై ఆత్మహత్య చేసుకున్న సుప్రియ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని నిందితులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేస్తూ మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రిలోని మార్చురీ వద్ద అఖిలపక్ష నేతలు ధర్నా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సుప్రియ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని జిల్లా ఎస్పీ తక్షణం స్పందించి నిందితులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరొక స్త్రీకి ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా నిర్భయ చట్టం ఉపయోగించి నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నెల్లికుదురు టీఆర్ఎస్ జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి ఆలేరు సర్పంచ్ మాట్లాడుతూ గత 4 రోజులుగా ఆత్మహత్య బాధితురాలు సుప్రియను బ్రతికించేందుకు తాము ఆసుపత్రి వద్ద ఉండి వైద్యులతో మాట్లాడడం జరిగిందని, ఈ రేప్ ఘటన బయటకు వచ్చాక నిన్న సాయంత్రం మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే భాను శంకర్ నాయక్, ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్ రావు కూడా స్పందించి ఈ విషయంపై జిల్లా ఎస్పీతో మాట్లాడడం జరిగిందని, ప్రభుత్వం ద్వారా అమ్మాయి సుప్రియ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారని, దీన్ని రాజకీయం చేయడం తగదని తెలిపారు. పరిస్థితులు అదుపు తప్పకుండా పోస్ట్ మార్టం గది వద్ద సీఏ వెంకటరత్నం తమ సిబ్బందితో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మరి ఆమె ఇక్కడ మార్చర్లో ఉన్నది, మరి ఆమెకు అధికారులు వచ్చి ఆమెకు న్యాయం జరిపిందనుక ఇక్కడే మేము కూర్చొని మరి ఈ ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని మేము ప్రగతిశీల మహిళా సంఘం డిమాండ్ చేస్తున్నాం. అడవిలో కానీ ఎంత మంది అన్నారు, కానీ ఎంత మంది అన్నారు నువ్వు చెడుకొని కూర్చొని తింటారో గుడ్లు కడుగుతాయని నా ఇంట్లో పిల్లలు వదిలిపెట్టుకొని నాకు బయలుపోదానే నా మంచి పక్కన మొన్న ఉండి 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 2 సంవత్సరాలకు ఇక డ్యూటీకి వెళ్ళిపోయారు. తెల్లారి జరిగింది ఎందుకు పోయినా రామా అని నేను అనుకున్నా, ఇంటి కాడ కూర్చుంటా ఆ మాట మాట్లాడతారని ఇది చేస్తారు. ఈ సంఘటన జరిగి 4 రోజుల దగ్గర నుంచి మేము నిద్రాలు లేకుండా హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటే ఈ రోజు ఈ క్షణం వచ్చి మేమేదో న్యాయం చేస్తాం మేమేదో చేస్తామని మాట్లాడతాను, అది తప్పు. ఏ చేసినా మేమే చేయాలి. న్యాయం అనేది మా ఎమ్మెల్యే గారి ద్వారా మేము కేటీఆర్ గారు కలిసి ఆ కుటుంబానికి న్యాయం చేసినట్టు చూస్తామని మీకు అందరికీ పత్రికాముఖంగా తెలియజేస్తాము. దీన్ని రాజకీయం చేయొద్దని మిగిలిన పార్టీ వాళ్ళని హెచ్చరిస్తాము. పంతలను తాగుబోతు చేసే రోడ్డు మీద ఒక్కటే కదా, మీరు ఏమైనా చేసుకోరి. మా ఓళ్ళని గంజాయి అమ్ముకొని మంద అమ్ముకొని బెల్లం అమ్ముకొని ఏమని అమ్ముకొని పోలీసులు మీరు పట్టుకోద్దు. మీ కమిషన్లు మీకు వస్తాయి, మా కమిషన్లు మాకు వస్తాయి, మా టీఆర్ఎస్ నాయకులు విచ్చల విడిగా తిరుగుతాం అనే వ్యవస్థగా ఇక్కడ ఈ వ్యవస్థ ఇలా తయారవడం చాలా బాధాకరం. సెకండ్, మిగతా వాళ్ళు ఇంతవరకు కనీసం ఒక్క మాటైనా పట్టించుకోలేదు. స్థానిక ఎమ్మెల్యే కనీసం వచ్చి వాళ్ళని పరామర్శించిన దాఖలు లేవు. ఇక్కడ మంత్రి గారు కూడా వాళ్ళ పరిస్థితి ఇన్నా నేను కొంచెం, కానీ ఏది ఏమైనా ఇలాంటి ఎన్ని అగాడాలు. మొన్ననే ఒక ప్రియా అనే అమ్మాయి ఒక సిరిసిల్లలో చిన్న పాపను ఆగం చేస్తే ఆ స్థానిక అక్కడ చేసిన ఒక సర్పంచ్ భర్త అరెస్ట్ చేసిరు, 4 రోజుల తర్వాత రిలీజ్ చేసిరు, రోడ్డు మీద తిరుగుతాడు. మరి ఈ కిరాతకులు కూడా కిట్నీ అవుతుంది. ఈ ప్రభుత్వం చేయదలుచుకుంది ఏంది, వాళ్ళని దాసి పోలీస్ ప్రొటెక్షన్ లో పెట్టి 4 రోజులు తూతూ మంత్రంగా జైల్లో పెట్టి బయటికి పంపిస్తారు. మేము చెప్పేది ఒకటే డిమాండ్, ఈ అమ్మాయికి జరిగిన ఆదిహత్యాలు ఇంకా ఎవరికి జరగద్దు అని పదే పదే చెప్తున్నా, ఈ ప్రభుత్వం పట్టించుకుంటా నేనే నమ్మకం లేదు. కానీ డిమాండ్ అయితే ఖచ్చితంగా చేస్తున్నాం, కఠినంగా శిక్షించాలి. ఇమ్మీడియట్లీ నిర్భయ యాక్ట్ వాళ్ళ మీద వచ్చేటట్టు చేయాలి, అవసరమైతే ఉరి తీయాలి. ఇలాంటి దరిద్రులు రోడ్ల మీద బతకడం అరువులు కాదు, రాక్షసులు వీళ్ళు, కిరాతకులు వీళ్ళు. ఇలాంటి వాళ్ళు రోడ్ల మీద బతుకుతే మరో ఆడబిడ్డ హాని ఉంది. కాబట్టి వీళ్ళని కఠినంగా శిక్షించాలి. అలాగే గరీబ్ కుటుంబం చూస్తే వాళ్ళ పరిస్థితి చూడే దయన కనీసం మాట్లాడలేని స్థితిలో ఉన్నారు, కనీసం చూసే వాళ్ళు కూడా లేరు. ఖచ్చితంగా వాళ్లకు నష్టపరిహారం ఇవ్వాలి.